క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ దైవ దీవెనలు ప్రభు పేరట సమాధానం కలుగునుగాక. హృదయమంతటితో ప్రకటిస్తున్నాను, అందరూ అన్ని సంఘాల వారు, ప్రతి డినామినేషన్ల వారు సత్యం తెలుసుకొని ఏకాభిప్రాయం మీదకి ఒత్తురుగాక. ఆ పరంపరలో మనం జన్మ పాపం అనే ప్రస్తావనలో ఉన్నాం. ఈ సందేశానికి పెట్టబడిన పేరు ఏమిటంటే, జన్మ గర్భంలోనా లోకంలోనా అనే ప్రశ్నార్థకమైన స్పష్టమైన సందేశంలోనికి మనం వెళ్దాం. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రశ్నార్థకమని స్పష్టత అని ఎందుకన్నానంటే, టైటిల్ ప్రశ్నార్థకం, సందేశం స్పష్టం అని అర్థం. 51వ కీర్తన 5వ మాట చదువుకుందాం. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. చాలు, ఈ వచనాలలోన ఈ మాట ప్రస్తుతానికి వేరే అభిప్రాయాలతో జతపరచబడి, వేరే వాక్యాధారాలను దానికి చేర్చబడి, వేరే కోణంలో దీన్ని సత్యమని నిరూపించే ప్రయత్నాలు జరిగాయి. అందులో ప్రాముఖ్యంగా జన్మ పాపం అనేది లేదు అని నమ్మే సహోదరులు ఎవరైతే ఉన్నారో వారు ఈ వాదనను ఎక్కువగా వినిపిస్తారు. ఇది ఎప్పటి నుంచో ఉన్న వాదన, ఇప్పుడు వారు కూడా తెరపైకి మరలా స్పష్టంగా తీసుకొస్తున్నారు కొన్ని వచనాలను చేర్చి. నేను 8వ సందేశంలో చాలా స్పష్టంగా చెప్పాను, జన్మతః నరుడు పాపి కాడు, జన్మతః నరునిలో పాపం ఉన్నది. ఇప్పుడు నరునిలో పాపం ఉన్నది అంటే నేనేం చెప్పాను, శరీరంలో పాపం ఉన్నది కానీ ఆత్మలో పాపం లేదు. ఆత్మ యథార్థముగానే సృష్టింపబడింది, నిర్మించబడింది, కానీ శరీరం తల్లి గర్భం నుండి వస్తుంది కాబట్టి, తండ్రి జన్యుల నుండి శరీర నిర్మాణం అవుతుంది కాబట్టి అందుకని పాపం శరీరంలో ఉంది అని చెప్పాను. ఆ పరంపరలో సీక్వెన్స్గా రావాల్సి వస్తే ఇప్పుడు శరీరం గురించే మాట్లాడాలి. ఆత్మ యథార్థమే అన్నమాట ఎవరు కాదనలేరు, కానీ శరీరంలో పాపం ఉంది అని మనం చెప్పిన ఒక్క మాటకి ప్రస్తుతం వారి ముందున్నటువంటి కొన్ని ఆధారాలు, కొన్ని వచనాల రీత్యా వారు మనం చెప్పేదాన్ని తొందరగా నమ్మరు. కాబట్టి ఈ సందేశంలో వారి వచనాలనే మనం ఎత్తి చూపించి దాని అసలు ఉద్దేశం ఏంటో ధ్యానం చేద్దాం. ప్రైజ్ ద లార్డ్. ఈ వచనాలకు విరుస్తున్న వివరణలు ఏమిటంటే, నా తల్లి నన్ను పాపములోనే గర్భము ధరించెను అన్న మాటకు లోకంలో పాపమున్నది కనుక లోకంలోనే నా తల్లి గర్భం ధరించెను అని చెప్తున్నారు వారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇక్కడ పుట్టుకను గూర్చి, గర్భమును గూర్చి, దాని వలన కలిగిన పాప ప్రస్తావనతో మనకిక్కడ చేర్చబడింది. పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను, నాలో పాపమున్నది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడా? లేదంటే లోకములో పాపమున్నది, నా తల్లి లోకములోనే నన్ను కన్నది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడా? భక్తుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? 5వ వచనంలో ఏమనుందంటే, నేను పాపములో పుట్టినవాడను. ఎక్కడ పుట్టాడు? పాపములో. ఇప్పుడు పాపములో పుట్టడం అంటే ఏమిటి అంటే, వీరు క్వశ్చన్ ఏం చేస్తారంటే, తల్లి గర్భంలో పాపమున్నదా? అందుకే మనం టైటిల్ ఏం పెట్టాం, జన్మ గర్భంలోనా లోకంలోనా. ఇప్పుడు ఇతను గర్భంలో జన్మించాడా లోకంలో జన్మించాడా? ఇప్పుడు నా తల్లి నన్ను పాపములో గర్భం ధరించానంటే లోకంలో గర్భం ధరించానా చెప్పండి? లేదంటే పాపము అన్న ప్రస్తావనకి ఇంకేమైనా అర్థం ఉందా? ఇంకేమైనా అర్థం ఉంటే ఏమర్థమై ఉంటుంది అంటే, అపోస్తుడైన పౌలు మాట్లాడుతూ రోమాపత్రికలో ఏమంటాడు చూడండి ఒకసారి మీరందరూ. రోమాపత్రిక 7వ అధ్యాయము 23వ మాట చదువుకుందాం. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. ఇప్పుడు అవయవములలో పాప నియమము ఉంది అన్నాడు అంటే లోకములో పాపముందని అర్థమా? లో అని ఉన్న ప్రతి చోట ఏదో ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు ఈ అన్నదమ్ములు. మరి ఇక్కడ అవయవములలో అనేశాడు,
వీరు ఇంకో ప్రశ్న అడుగుతారు, పాపం గర్భంలో ఉందా అని అడుగుతారు. ఇప్పుడు మనం ఏమంటాం, పాపం గర్భంలో ఉండడం కాదు మనిషిలోనే ఉంది. నా తల్లి నన్ను పాపములోనే గర్భం ధరించెను అంటే ఆమె శరీరములో పాప నియమము ఉండగానే నన్ను గర్భం ధరించెను అని అర్థం. ప్రైజ్ ద లార్డ్. అయితే ఈ మాట వారికి ఇష్టం ఉండదు, ఎందుకంటే వారు ఇంకొన్ని చెప్తారు, వాటిని ఇప్పుడు నేను ముందు వ్యక్తపరుస్తాను, జాగ్రత్తగా వినండి. నా తల్లి నన్ను పాపములో గర్భము ధరించను అంటే నేనేం చెప్తున్నానంటే ఆవిడ శరీరంలో పాప నియమం ఉండగానే ఇతను జన్మించాడు, కనుక నా శరీరంలో కూడా పాప నియమము ఉన్నది. ఈరోజు నేను ఇంత పెద్ద పెద్ద తప్పులు చేస్తున్నాను అంటే దానికి కారణం కూడా అది అవుతుంది అని పశ్చాత్తాపడుతూ తన క్రియాపాపములను గురించి కూడా బాధపడుతున్నాడు. అయ్యో, బెత్షెబా విషయంలో నేను తప్పు చేశాను, తన భర్త విషయంలో నేను తప్పు చేశాను, నేను ఇలాంటి దౌర్భాగ్యున్న అయ్యానేమిటి, నా తల్లి నన్ను పాపములోనే గర్భం ధరించింది, నా అవయవములలో పాప నియమం ఉంది కాబట్టి నేను ఇలా చేశాను, అయ్యో నన్ను కనికరించు, నీ ఆత్మను నా యుద్ధ నుండి తీసివేయకు, నేను ఈ క్రియాపాపము చేయడానికి నా తల్లి నన్ను పాపములోనే గర్భం ధరించడమే కారణమయ్యా, నా పాపములు నా దోషములు రెండిటి ఎడల దయచూపించి నన్ను కనికరించు అని అంటాడు. ఆ కింది వచనాల్లో మనకి ఆ మిగతా విషయాలు కూడా రాయబడి ఉన్నాయన్నమాట. పాపము లోకములో ఉన్నదా శరీరములో ఉన్నదా? పాపం మనుషుల హృదయములో ఉన్నదా లోకములో గాలిలో చక్కర్లు కొడుతుందా? మనుషుల మధ్యలో పాపమున్నదా మనుషుల క్రియలలో పాపమున్నదా? లోకధర్మం మనుషుల హృదయములో ఉన్నదా లేదంటే లోకములో రాయబడి ఏదో గాలిలో సంచరిస్తున్నదా? కదా. వీరు ఇంకో మాట అంటారు, పాపములో అన్న మాటకు అర్థమేమిటి అంటే, దీనికి నేను ఇప్పుడు స్పష్టమైన వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. మొట్టమొదటి ముద్ద ఆదాము కదా, ఆదాము అవ్వలు మొట్టమొదటి ముద్దగా భావించుకుందాం. ఇప్పుడు ఈ ముద్ద ఏమైందని చెప్పాము, యోబు గ్రంథం 14:4 ప్రకారం ఇంగ్లీష్లో ఇవ్వబడినటువంటి తర్జమా ప్రకారంగా అశుద్ధమైన దాంట్లో నుండి శుద్ధమైంది రాదు. పులిసిన పిండిలో నుండి ఎన్ని ముద్దలు తీసినా అది పులిసిన పిండి అవుతుంది, కానీ మంచి ముద్ద అయ్యే అవకాశం లేదు. మీరు ఎన్ని నీళ్ళతో గడిగినా మళ్ళీ ఎంత మంచి పిండి కలిపినా అది మళ్ళీ పులిసిందే అవుతుంది. కనుక అతని శపించబడిన శరీరము, శపించబడిన రక్తము, శపించబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి అతనిలో నుండి వచ్చే జన్యులు కూడా శపితమైనవే, మరణమైనవే, జీవమైనవైతే కాదు. ఇప్పుడు అవే స్త్రీ గర్భంలోనికి ప్రవేశించినప్పుడు ఫలదీకరణము చెందుతుంది. ఇప్పుడు ఈ పాపములోనే ఏమవుతుంది, ఆ తల్లి గర్భంలో పిండ నిర్మాణం అవుతుంది కదా. శాపములోనే పాపములోనే కదా శపితమైనటువంటి ఆ జన్యులతో ఆ స్వభావముతోనే పిండ నిర్మాణం జరుగుతుంది. నేను దీనికి వివరణ ఇచ్చాను, పాపము రక్తములో ఉన్నది అనేది కరెక్ట్ కాదు, రక్తము శపితమైనది అన్నాను. అంతకుముందు చాలామంది చెప్పుండవచ్చు పాపములో రక్తం ఉన్నదని, అయితే దాని అర్థం ఏమిటంటే శాపమున్నది అని అర్థం. శపించబడింది ఏదైనా పాపభూయిష్టమైనదే కదా అని అర్థంతో పెద్దలు ఆనాడు అలా చెప్పారు. వాళ్ళది కూడా తప్పేం కాదు, వాళ్ళకి తెలియంది ఏదో గొప్పది నేను చెప్తున్నానని కాదు, వారు చెప్పిన దాంట్లో నుండి నాకు అర్థమైన ఇంకో ప్రత్యక్షత పంచుకుంటున్నానని నేను వారిని గణపరుస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. పౌలు గారు కూడా అన్నారు, కొత్తది నేనేదో చెప్పట్లేదు, అపోస్తులు ప్రవక్తలు చెప్పిందే చెబుతున్నాను అన్నవాడే నాకు విశేష ప్రత్యక్షతలు కలిగినాయని కూడా అన్నాడు. సో ఆ సీక్వెన్స్లోనే నేను మాట్లాడుతున్నాను. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఆ ముద్దలోంచి వచ్చింది ఏదైనా చెడ్డగానే ఉంటుంది కాబట్టి ఆ పాపములో గర్భ నిర్మాణం జరుగుతూ వచ్చింది, గర్భంలో ఉన్న పిండ నిర్మాణం జరుగుతూ వచ్చింది, అదే సీక్వెన్స్లో అందరూ ఉన్నారు. కాబట్టే ఒకని ద్వారా అందరికీ మరణం సంప్రాప్తమాయెను అని రాయబడింది. ఒకని వలన అందరికీ మరణం ఏమిటి, వాళ్ళు పుట్టకముందే మానవజాతి యావత్తు మరణం అనేది వారిని ఏలుతుంది. ఆదాములో మానవజాతి అంతా శపించబడింది. కాబట్టి ఇప్పుడు అంటారేమో, స్త్రీ పురుషులు కలవడమే పాపమా? స్త్రీ పురుషులు కలవడమే పాపమైతే దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించుడి అంటే పాపము చేసి పిల్లల్ని కనడని అర్థమా? ఎప్పటికి కాదు. దేవునితో నడవడానికి దాంపత్యం అడ్డు కాదు అని ఒక మెసేజ్ చేయడం జరిగింది, ఆల్రెడీ యూట్యూబ్లో అందుబాటులో ఉంది చూడండి. స్త్రీ పురుషుల కలయిక పాపము కాదు కాదు కాదు. స్త్రీ పురుషుల కలయిక పాపం కాదన్నానంటే భార్యాభర్తల కలయిక పాపం కాదు. స్త్రీ పురుషుల కలయిక పాపం కాకపోతే మరి పాపం ఎక్కడి నుండి వచ్చింది? నేను అదే చెప్తున్నాను, శపించబడ్డ రక్తం, శపించబడ్డ వ్యక్తి, శపించబడ్డ వ్యక్తిత్వం, అందులోంచి జన్యుపరంగా ఈ శాపము ఈ పాపం అనేది వ్యాపిస్తుంది. అందుకే నేనేం చెప్పాను,
ఆత్మ యథార్థంగానే శుద్ధంగానే చేయబడుతుంది, కానీ శరీరం మాత్రం శాపభూయిష్టమైంది పాపభూయిష్టమైందిగా ఉంటుంది అని చెప్పాను. రక్తం పాపం కాదు, శాపం. కాబట్టి పుట్టుకతోనే బిడ్డలో శాపం ఉంది, జన్యుపరమైన స్వభావ పాపము. ఎందుకంటే స్వభావం ఎక్కడుంటుంది? జన్యులలో ఉంటుంది. ఏమండి? స్వభావ పాపం ఉంటుంది. ఎందుకంటే రక్తములో జన్యులు ఉండవు. డిఎన్ఏ టెస్ట్ చేయాలంటే రక్తంతో సాధ్యం అవ్వదు, బాడీపై ఉన్న ఏదో ఒక దాంతో సాధ్యమవుతుంది, వెంట్రుకతోనో ఇంకా రకరకాలతో. రక్తంలో డిఎన్ఏ ఉండదు. రక్తంలో డిఎన్ఏ ఎందుకు ఉండదంటే మనం రక్తాన్ని ఇంకొకరికి ఇచ్చేస్తుంటాం చాలాసార్లు కదా. డిఎన్ఏ అనేది బాడీకి సంబంధించింది. అందుకే చూడండి, రక్తంలో డిఎన్ఏ ఉండదు కాబట్టే అందరి గ్రూపులు ఒకటి కావు. మరి రక్తంలో గ్రూపులు ఎందుకు చేంజ్ అయ్యి ఉన్నాయి? ఇది దేవుని సృష్టి, అది కూడా ఒకరోజు చెప్తాను. ఈరోజు ఇంకొక ప్రాముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను. చాలా కష్టమైన విషయం ఇది, సంక్లిష్టమైన విషయం, కానీ చాలా సింపుల్ అర్థం చేసుకోవడం. తల్లి గర్భంలో పాపం అంటదు బిడ్డకి, మొదటి విషయం. తల్లి గర్భంలో పాపం ఉండదు, రెండో విషయం. కానీ పాపము ద్వారానే, పాపములోనే తల్లి గర్భము ధరిస్తుంది. కలయిక కూడా పాపం కాదు. మరి ఏంటి పాపం? ఆమెలో ప్రవేశపెట్టబడుతున్న పురుష కణములు పాపము శాపము ఉన్నాయి. వాటితో తల్లి ఏం చేస్తుంది? గర్భం ధరిస్తుంది. ఇప్పుడు గర్భములోనే దేని ద్వారా పిండ నిర్మాణం అవుతుంది? పాపము ద్వారా. ఏమండి పాపములు అంటే? లోకములో అని చాలా సింపుల్గా చెప్పేశారు అన్నదమ్ములు. దీనికి వీరిచ్చిన ఆధారాలు ఏంటో ఇప్పుడు మీ ముందు పెడతాను, చూడండి. మీరందరూ కూడా రాజుల గ్రంథం 2వ గ్రంథం 21వ అధ్యాయం 16వ మాట చూడండి. మరియు మనషే యెహోవా దృష్టికి చెడునడత నడిచి యూదావారిని పాపములో దింపినది గాక, యెరూషలేమును ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తముతో నిండునట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించెను. ఇప్పుడు ఈ వచనం చూపించేమంటున్నారంటే, వారు అక్కడ ఎక్కడ దిగారంట? పాపం లో దిగారు. కాబట్టి పాపం ఎక్కడుంది? గర్భంలో ఉందా అని అడుగుతున్నారు. నేను ఆశ్చర్యపోయాను. ఇప్పుడు లోకంలో సందర్భం గురించి మాట్లాడుతున్నారు. ఏమండి మనసు ఏం చేశాడంటే? వారిని పాపంలో దింపాడంట. పాపంలో దింపాడంటే తల్లి గర్భంలో దింపినట్లు ఎట్లా అవుద్ది చెప్పండి? అసలు ఆ ప్రశ్న ఎట్లా సాధ్యమవుద్దండి? ఇక్కడున్న తల్లి గర్భం పుట్టుక ప్రస్తావన వేరు, ఇక్కడ దింపబడుతున్నటువంటి పాప ప్రస్తావన వేరు. ఇది క్రియాపాపములను గూర్చిన ప్రేరణతో కూడినటువంటిది ఆ సందర్భం కదా. వారిని ఓ పాపముకు ప్రేరేపించబడి అందులో వారిని దింపాడు. ఇప్పుడు సాతాను ప్రేరేపించి మొదటి మానవులను ఏం చేశాడు? పాపంలోనికి దింపాడు. అంటే గర్భంలోనికి దింపినట్టు కాదు కదా, క్రియల ద్వారా దిగిన దాని గురించి చెప్పబడుతుంది ఇక్కడ. గర్భంలో ఉన్నది ఎట్లాగా పోలుస్తారు మీరు? ఇంకొక మాట చూపిస్తాను చూడండి ఒకసారి. నెహెమ్యా గ్రంథం 6:13 చూడండి. ఇందువలన నాకు భయము పుట్టగా నేను అతడు చెప్పినట్లు చేసి పాపములో పడుదునని అనుకొని. ఇది కూడా చూపించి ఇదిగోండి, పాపములో పడుదునన్నాడు. పాపములో అంటే తల్లి గర్భములో కాదు, ఇక్కడున్న ఏలో? లోకంలో పాపం ఉంది కదా, ఆ లోకంలో ఉన్న పాపములో పడుదునేమో అని అన్నాడు. లో అన్న ప్రతిసారి మనం తల్లి గర్భం అనుకోకూడదు అన్నారు. లో అన్న ప్రతిసారి తల్లి గర్భం ఎవరు అనుకుంటున్నారు సోదరా? అక్కడ తల్లి గర్భం అని ఉంది కాబట్టి అనుకున్నాం. హోషేయా గ్రంథం చూడండి ఒకసారి. హోషేయా గ్రంథం 4:15. ఇశ్రాయేలు నీవు వేశ్యవైతివి, అయినను యూదా ఆ పాపములో పాలు పొందకపోవునుగాక. పాపములో పాలు పొందకపోవునుగాక అంటే గర్భములో పాలు పొందకపోదునుగాక అని అర్థమా? ఇలాగ వారు ప్రశ్నిస్తున్నారు. యిర్మీయా గ్రంథంలో చూడండి, వాళ్ళు చూపించిన వచనాలు ఇవి 32-35. వారు తమ కుమారులను కుమార్తెలను ప్రతిష్ఠింపవలెనని బెన్హిన్నోము లోయలోనున్న బయలునకు బలిపీఠములను కట్టించిరి. అలాగు చేయుటకు నేను వారికి ఆజ్ఞాపింపలేదు. యూదావారు పాపములో పడి ఎవరైనా ఇట్టి హేయక్రియలు చేయుదురన్న మాట నాకెన్నడూ తోచలేదు. ఇప్పుడు ఇక్కడ కూడా ఏమన్నాడు? పాపములో పడి. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే, కాదు కాదు, వాళ్ళలో పాపం ఉంది అంటున్నాం కదా. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళలోనే పాపం ఉంటే వాళ్ళు ఎక్కడ పడతారు? వాళ్ళలో వాళ్ళే పడతారా అనే పాయింట్ తీసుకొస్తున్నారు. మేము చెప్పేది ఏమిటంటే, వారు పుట్టుకతో వారి శరీరంలో పాపం ఉంటుంది, వారు పెరిగిన తర్వాత వారి ఆత్మ ఆ శరీరముతోనే పాపంలో పడుతుంది. ఏ పాపం? క్రియాపాపంలో పడుతుంది కదా. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి పాపము చెయ్యుట ద్వారా జరుగుతున్నదా, లేదంటే లోపట ఏదో ఉండి జరుగుతున్నదా? వాళ్ళు చూపించిన వచనములో ఉన్న సందర్భం చెయ్యుట ద్వారా జరుగుతుందా లేదా? మనం చెప్తుంది చెయ్యుట ద్వారా జరిగేదాని గురించా? స్వభావ సిద్ధంగా ముందు నుంచే ఉన్నదాని గురించి చెప్తున్నామా కదా?
చేయుట ద్వారా జరిగే సంభవాలను చూపించి ఎందుకండి వీరు వక్రీకరిస్తున్నారు? కాబట్టి యావత్ మంది క్రైస్తవ జనాంగం గ్రహించాలి, ఈ విధమైనటువంటి వాక్య వివరణ సరి అయినది కాదు. వారిలో పాపమున్నది, వారు పాపములో కూడా పడుతున్నారు. రెండు జరుగుతున్నాయి. ఇప్పుడు చెప్పండి, దావీదు పాపంలో పడ్డాడా లేదా క్రియ చేసి పడ్డాడా అంటే తనలో తానే పడ్డాడా? అయితే అంతకంటే ముందు తనలో ఏమున్నది? పాపం ఉన్నది. తన శరీరంలో పాపం ఉన్నది, తన ఆత్మ, తన హృదయము ఆ పాపానికి లోబడింది, పాపంలో పడ్డాడు. అంటే లోన ఉండే పాపం ఉంది, తర్వాత క్రియ చేసి పడే పాపం కూడా. క్రియల ద్వారా మనుషులు పాపంలో పడుతున్నారు, అది వాస్తవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే నేను చెప్పాను, శరీరములో పాప నియమం ఉంటుంది, అదే శరీరంతో పాపం చేస్తే పాపములో పడ్డాడని కూడా అంటుంది లేఖనం. అయితే ఇప్పుడు లోకంలో పాపము ఉంది, మనుషులలో పాపము లేదు అని కదా వీరి వాదన. నేను క్రాస్ క్వశ్చన్ లేవనెత్తుతాను. యోహాను సువార్త 8:21 నుండి చదువుదాం. మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచున్నాను, మీరు నన్ను వెదకుతురు గాని మీ పాపములోనే ఉండి చనిపోదురు. ఇక్కడ మీరు పాపములోనే ఉండి చనిపోదురు అన్నాడా, మీ పాపములోనే ఉండి చనిపోదురు అన్నాడా? మీ పాపములోనే ఉండి చనిపోదురు. రైట్, మీరు పాపములోనే ఉండి చనిపోదురు అనలేదు, మీ పాపములోనే ఉండి. రైట్, మీరు పాపములోనే ఉండి చనిపోదురు అన్న మాట అన్నప్పుడు మీరు లోకములోనే ఉండి చనిపోదురు అని నమ్మవచ్చు. ఎందుకంటే వీళ్ళ దృష్టి పాపం ఎక్కడుంది? లోకంలో ఉంది, కానీ మనుషులలో. అదే నిజమైతే ఇప్పుడు ఇక్కడ చెప్పబడుతున్న మాటలో ఏమని చెప్తున్నాడు? మీ పాపంలోనే ఉండి మీరు చనిపోదురు, నేను వెళ్ళే చోటుకి మీరు రారు. ఇప్పుడు నేను అంటాను, పాపము లోకంలోనే ఉంటే మీరు లోకంలోనే ఉండి చనిపోతారు, మీరు పరలోకం రారని ఎందుకంటారు? అసలు లోకంలో పాపం ఉంటే మనుషుల్లో లేనట్టే కదా. అప్పుడు వీళ్ళు పరలోకం రావాలిగా, మనుషుల్లో పాపం లేకపోతే రావాలా లేదా? బైబుల్ ఏం చెప్తుందంటే, వీళ్ళ ఉద్దేశాల ప్రకారం చెప్పాలనుకుంటే రోమపత్రికలో బైబుల్ ఏం చెప్తుందంటే, మృతి పొందినవాడు పాప విముక్తుడాయెను అని ఉంది. లోకంలోనే పాపం ఉన్న మాట నిజమైతే వీళ్ళు చనిపోగానే వీళ్ళలో పాపం పోవాలి, వీళ్ళు చేసిన పాపాలు కూడా పోవాలి. అప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? కానీ ప్రభు ఏమంటున్నాడు? మీ పాపంలో నుండి మీరు చనిపోదురు, మీరు పరలోక రాజ్యమునకు రారు. అదేంటి, మేము పాపంలో ఉండి చనిపోవడం ఏమిటి? మాకు విడుదల కావాలి. విడుదల కావాలంటే విశ్వసించండి అన్నాడు. మీరు విశ్వసిస్తే విడుదల పొందుతారు. 24వ వచనం చూడండి. కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోవుదరని మీతో చెప్పి తిని, నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదరని వారితో చెప్పెను. చూసారా, నేనే ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదరని వారితో చెప్పెను. రైట్, ఇప్పుడు నేను ఇక్కడ క్వశ్చన్ ఏం చేస్తున్నానంటే, పాపము లోకంలో ఉందా మనుషుల్లో ఉందా? మరి వీళ్ళు లోకంలో ఉందంటారు ఏమిటండి? లోకంలో పాపం ఏంటండి? అంటే లోకం అంటే చెట్టు రాయి రప్ప కాదు బ్రదర్, లోకం అంటే కూడా మనుషులే అంటారు. సరే, లోకం అంటే మనుషులైనప్పుడు లోకం అంటే ఈ భూమి ఇది కాదు అనే ప్రస్తావనకు వస్తే మరి పాపం ఎవరిలో ఉన్నట్టు? అదే కదా మేము చెప్తున్నాం. ఆహా, పాపం మనుషుల్లో ఉండడం అంటే వాళ్ళు చెయ్యడం వల్ల మనుషుల్లోకి పాపం వచ్చింది అంటున్నారు. చెయ్యడం వల్ల, ఇప్పుడు మేము అదే చెప్తున్నాను, ఆదాము పాపం చేయడం వల్ల మనుషులలోనికి పాపం వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, లేదు లేదు, పుట్టుకతోనే వారిలో పాపం ఉంటే 6వ వచనం ఏం చెప్తుంది? 51వ కీర్తన 6వ వచనం చూడండి ఒకసారి. నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదు. నేను పవిత్రుడనగునట్లు హిసోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా నున్నట్లు నీవు నన్ను కడుగుము. ఇప్పుడు మీకు విషయం అర్థమైంది కదా, లోకం పాపంలోనే ఉన్నట్లయితే చనిపోయినప్పుడు వాడు పరలోకానికి వెళ్ళాలి, ఎందుకంటే వారిలో పాపం లేనట్లవుద్ది. వారిలో పాపముందు నొప్పుకోవాల్సి వస్తే ఏమండి, ఖచ్చితంగా వారు క్రీస్తుని విశ్వసించి వారి జన్మ కర్మ పాపములను వారు ఖచ్చితంగా కడుక్కోవాలి. అలా కాదండి, వాళ్ళు పాపంతోనే పుట్టినట్లయితే 6వ వచనంలో ఏం కోరుకుంటున్నాడంటే దేవుడు, అంతరంగములో నీవు సత్యమును కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదు. ఆంతర్యమున నాకు జ్ఞానము, ఇప్పుడు ఆల్రెడీ పాపము పెట్టి దేవుడే మనుషుల్ని పుట్టిస్తే మరలా ఆంతర్యములో సత్యము కోరడం ఏమిటి? నేను మరలా చెప్తున్నా, క్వశ్చన్ కరెక్ట్ కాదు. దేవుడు ఎవరిని పాపముతో పుట్టించట్లేదు, ఎవరిని పాపములో పుట్టమనట్లేదు.
నేను మరలా రిపీట్ చేస్తున్నాను, మరలా రిపీట్ చేస్తున్నాను, దేవుడు ఎవరిని పాపంలో పుట్టించట్లేదు, ఎవరిని పాపంతో పుట్టమనట్లేదు. దేవుడు నరులను యథార్థవంతులుగానే సృష్టిస్తున్నాను. అది ఆత్మకు సంబంధించిన విషయం. శరీరం తల్లి తండ్రుల వలన కలుగుతుంది కాబట్టి అది పాపంలోనే పుడుతుంది. శరీరం ఎక్కడ పుడుతుంది? శాపంలో, పాపంలో పుడుతుంది. దావీదు దేని గురించి మాట్లాడుతున్నాడు? లేదు, దావీదు ఆత్మను గురించి కూడా చెప్తున్నాడు. అందుకే అక్కడ ఆంతర్యం అన్నాడు కదా. అంటారా, అదే దావీదు 139వ కీర్తన 15వ వచనంలో నేను భూగర్భంలో పుట్టాను అంటాడు. ఇప్పుడు చెప్పండి, తల్లి గర్భంలో పుట్టాడా, భూగర్భంలో పుట్టాడా? 51వ కీర్తన 5వ వచనం ప్రకారం తల్లి గర్భం అందామా? 39వ కీర్తన 15వ వచనం ప్రకారం భూగర్భం అందామా? అందుకే చెప్తున్నాను, ఇక్కడ శరీరం గురించి మాట్లాడాడు, అక్కడ ఆత్మ గురించి మాట్లాడాడు. క్లియర్? అంతే. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఇంకో మాట చెప్తాను. లోకంలోనే ఒకవేళ పాపమున్న మాట నిజమైతే, తిమోతి పత్రిక చూడండి, మొదటి పత్రిక 1:15. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియో, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. చాలు. ఇప్పుడు యేసుప్రభు ఎక్కడికి వచ్చాడు అంటే పాపంలోకి వచ్చాడని అర్థమా? లోకంలో ఏమున్నది వీరి బోధ ప్రకారం? లోకంలో అంటే యేసుప్రభు ఎక్కడికి వచ్చాను? ఎలా సాధ్యమవుతుందండి? యేసుప్రభు లోకంలోనికి రావడం అంటే మనుషులు మనమే కదండి లోకం. ఇప్పుడు అంటాను నేను, అంటే మనలోనికి వచ్చానా? కాదు, మన మధ్యలోకి వచ్చాను. అవును, దేవుడు మన మధ్యలోకి వచ్చాడు, కరెక్టే. పాపం ఎక్కడుంది మరి? లోకంలో ఉందంటారా? తప్పయిద్ది. ఎందుకంటే లోకం అంటే మనుషులే అన్న మాట అంటున్నారు. లోకం అంటే రాయి, రప్ప, నీరు, నిప్పు, గాలి కాదు, మనుషులే లోకం. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు అన్నట్లుగా. ఇప్పుడు లోకం అంటే మనుషులే అన్న మాట నిజమైనప్పుడు, ఇప్పుడు లోకంలో పాపం ఉంది అని ఒప్పుకున్నారనుకోండి, అప్పుడు ఎవరిలో పాపం ఉందని ఒప్పుకోవాలి? కాదు, లోకం అంటే మనుషులు కాదన్నారనుకోండి, మరి లోకంలో పాపం ఉంటే మరి యేసుప్రభు ఎక్కడికి వచ్చాడు? పాపంలోకి వచ్చిందని ఒప్పుకోవాలి. మరి యేసుప్రభు పాపంలోకి రాలేదన్నప్పుడు లోకంలో పాపం కాదు, మనుషులో పాపం అని ఒప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి యేసుప్రభు పాపంలోనికి రాలేదు, యేసుప్రభు లోకంలోనికి వచ్చాడంటే మన మధ్యలో నివసించడానికి వచ్చాడు. యోహాను సువార్త 1:14 ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో. ఆమేన్, హల్లెలూయా. మన మధ్యలో పాపం ఉందంటారా? మళ్ళీ అక్కడ కూడా యేసుప్రభు పాపంలోకి వచ్చినట్టు అయింది. మళ్ళీ లోకంలో, గాలిలో, నీరులో, ఇందులో పాపం కాదు. మనిషి స్వాభావికముగా పాపము, మనిషి శరీరము శాపము, మనిషి జన్యులు కూడా అలాంటివే, వీరు చేసే క్రియలు కూడా పాపమే. ప్రభువు మనుషుల మధ్యలో నివసించాడు కానీ వారిలా చెయ్యలేదు. ఎందుకంటే క్రీస్తు శపితమైన వాడు కాదు. మనం శపితమైన వారం కాబట్టి మన క్రియలు, మన పాపములన్నీ ఆయన మీద వేసుకున్న రోజున ఆయన శాపగ్రహ్యాయను అని రాయబడింది బైబుల్లో. అంటే శాపమును పాపమును ఆయన మోసేనా లేదా? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని అంటే పాపం ఎవరిలో ఉంటే వాడు ఏమవుతాడు? శాపగ్రహి అవుతాడా లేదా? ఇప్పుడు అంటాడు అలా కాదు, సిలువ మీద ఎవరు వేలాడునో వారు శాపగ్రహి. ఆ పాయింట్ కూడా అక్కడ పెట్టాడు దేవుడే. ఎందుకు పెట్టాడంటే సత్యమేదో గ్రహించడానికి దేవుని జీన్స్ కలిగిన వారు మాత్రమే సత్యం తెలుసుకోవాలి. నా గొర్రెలు నా స్వరం వినును, నా గొర్రెలు కాని వాళ్ళు నా స్వరం వినకూడదనే కింది మీది కింద పెట్టాడు. పరిశుద్ధాత్ముడు వాటన్నిటిని సమకూర్చి పెట్టినప్పుడు దేవుని గొర్రెలకు అర్థమయ్యింది, కనబడిద్ది. దేవుని గొర్రెలు కాని వారికి కనబడదు. కాబట్టి అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పే ప్రయత్నం మనం చేస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. రైట్. ఇప్పుడు యేసుప్రభు ఎక్కడికి వచ్చాను? అవును, యేసుప్రభు లోకంలోనికి వచ్చినప్పుడు లోకంలో పాపం ఉండేనా? లోకంలో పాపులు ఉండేనా? ఆయన లోకమును రక్షించడానికి వచ్చేనా, పాపులను రక్షించడానికి వచ్చేనా? మరి లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటే పాపుల పాపములను మోసుకొని పోవు గొర్రెపిల్ల కాదా? అందుకే మనుషులే లోకమని పిలువబడిన సందర్భం ఎంత నిజమో, ఈ భూమి ఏమండి ఇది ఒక పెద్ద లోకమని కూడా పిలువబడుతుంది. అది ఇక్కడ మాట్లాడుకునే సందర్భం కాదు, దాన్ని అలా పక్కన పెడితే మనుషులు లోకం కదా. అందుకే మిమ్మల్ని నేను లోకం నుండి వేరు చేసి ఉన్నానంటే దాని అర్థం ఏంటి? చెట్ల నుంచి, రాయి నుంచి, భూమి నుంచి మొత్తం వేరు చేసానరా మిమ్మల్ని అర్థమా? కాదు. ఈ పాపము చేసే మనుషులలో నుండి, ఈ పాప స్వభావపు మనుషులలో నుండి, మూర్ఖమైన వక్ర జనము నుండి మిమ్మల్ని వేరు చేశాను, చీకటి నుంచి మిమ్మల్ని వేరు చేశాను. ఎందుకంటే వారు పాపం చేస్తారు, పాప స్వభావం కలిగి ఉన్నారు, అందులోనే ఉంటారు. వారు రియలైజ్ అవ్వలేరు, పశ్చాత్తాప పడలేరు. కాబట్టి నేను మిమ్మల్ని వేరు చేసుకున్నాను, మీరు నన్ను విశ్వసించారు కాబట్టి మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాను, నన్ను నమ్మినందుకు మీ పాపములు నా మీద వేసుకున్నాను కాబట్టి మీరు వేరయ్యారు. అక్కడ నుండి ఎలా వేరుపరిచాడంట? పాపములను ఆయన మీద వేసుకొని
మనల్ని శుద్ధుల్ని చేసి అక్కడి నుంచి బయటపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే స్వభావరీత్యా ఉన్నటువంటి శాపాన్ని కూడా మీదేసుకున్నాడు, క్రియారూపకమైన పాపాన్ని కూడా మీదేసుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, ఇప్పుడు చేసే పాపం అది. అయితే పాపము చేయకుండానే మానవ జాతి దేవునికి దూరం అయ్యారని కూడా బైబిల్ చెప్తుంది. అది చెప్తున్నాను నేను. పాపం చేయకుండానే మానవ జాతి అంతా దేవునికి ఏమైంది? దూరమైంది. అందుకే కదా బలు అర్పించుకుంటు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ఒకవేళ పుట్టుడుతోనే వాడిలో పాపం లేకపోతే దేవుడు వాడికి దగ్గర ఉండాలి, వాడు దేవుని దగ్గరికి వెళ్ళగలగాలి. పుట్టుడుతోనే వాడు పరిశుద్ధుడైతే యాజకుని ప్లేస్లో పిల్లోని పంపొచ్చు కదా అతి పరిశుద్ధ స్థలంలోనికి. చావడు తీసుకెళ్ళిపోయారే రక్తం చిమ్మిరారా బాబు అంటే వాడికి గిన్నిస్తే వాడే తీసుకెళ్ళి చిమ్మేసి వచ్చేస్తాడు. సాధ్యం అవ్వదండి, సాధ్యం అవ్వదు. ఇదంతా కూడా చాలా పొరపాటు విధానం. కాబట్టి యేసుప్రభు ఎక్కడికి వచ్చాను ఇప్పుడు ఏమిటంటే, వీళ్ళు ఇంకొన్ని వచనాలు అయితే చెప్పిస్తారు. ఎట్లాంటి వచనాలు? 2 సమూయేలు గ్రంథం 4:11. వారు తెచ్చిన వర్తమానమునకు బహుమానముగా సిక్ల గుహలో నేను వారిని పట్టుకొని చంపి తిని, కావున దుర్మార్గులైన మీరు ఇప్షోషేతు ఇంటిలో చొరబడి అతని మంచము మీదనే నిర్దోషియగు వాణిని చంపినప్పుడు మీ చేత అతని ప్రాణదోషము విచారింపకపోవుదునా? లోకములో ఉండకుండా నేను మిమ్మల్ని తీసివేయక మానుదునా? ఇప్పుడు ఎక్కడా ఉండకుండా తీసివేయక మానుదునా? ఇప్పుడు లోకంలో పాపమే ఉంటే వీళ్ళు చేసిన తప్పుకి మిమ్మల్ని పాపం నుంచి తీసేస్తా అంటున్నాడా, లేదంటే లేకుండా తీసేస్తా అంటున్నాడా? ఈ లోకంలో నిన్ను లేకుండా చేస్తా అంటే ఇంకో లోకంలో పెట్టదని అర్థమా? మీరు దోషము చేశారు మిమ్మల్ని లోకంలో నుండి లేకుండా చేస్తాను అంటే మిమ్మల్ని కూడా చంపేస్తానని అర్థం, అవునా కదా? ఇంకో వచనం 1 రాజుల గ్రంథం 8:43. ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు విని, పరదేశులు నిన్ను వేడుకొను, దాని ప్రకారము సమస్తము అనుగ్రహించుము, అప్పుడు లోకములోని జనులందరూ. ఎక్కడ జనులు అంట? లోకములోని. ఇప్పుడు చెప్పండి, లోకములోని జనులు అంటే పాపములోని జనులు అంటారా? భక్తుని ఉద్దేశం ఏమిటి చదవండి. ఆకాశమును నీ నివాస స్థలమందు నువ్వు విని, పరదేశులు నేను వేడుకొను, దాని ప్రకారము సమస్తము అనుగ్రహించుము, అప్పుడు లోకములోని జనులందరూ నీ నామమును ఎరిగి ఇస్రాయేలీలకు నీ జనుల వలనే నీ అందు భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడినదని తెలుసుకొందురు. లోకంలో ఉన్న జనులు అంటే క్రీస్తుని ఎరగని వారు, దేవుణ్ణి ఎరగని వారని అర్థమా, పాపంలో ఉన్నవారని అర్థమా? అన్యులు అంటే అర్థం ఏమిటి? సత్యదేవుణ్ణి ఎరగని వారందరూ అన్యులే, కానీ పాపులని అర్థమేమి రాదు. ఆ మాటకు వస్తే ఇక్కడున్నటువంటి యూదుల్లో పాపం ఉంటుంది, ఇస్రాయేల్లో పాపం ఉంటుంది, ఆ మనుషుల్లో కూడా పాపం ఉంటుంది. వీరి మధ్యలో తేడా ఏమిటంటే సత్యదేవుణ్ణి ఎరగకపోవడం మాత్రమే. కాబట్టి లోకంలో ఉన్న జనులు అంటే పాపంలో ఉన్న జనులని ప్రతిసారి అర్థం చేసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే సంఘములోనికి కూడా లోకం వచ్చి కూర్చుంటుంది కాబట్టి, అవునా? మీరు లోక సంబంధులై ప్రవర్తిస్తున్నారు. అంటే సంఘంలోనే ఏ సంబంధులుగా ప్రవర్తిస్తున్నారు అంటే అది స్వభావం, క్రియ. ప్రైజ్ ద లార్డ్. ప్రతిసారి ఒకే ఉద్దేశం రాదు. ఇప్పుడు లోకంలో ఉన్నారు మీరు అన్నారేమో వాళ్ళతో, సంఘమా నీలో లోకం ఉంది అంటే అర్థం ఏంది? వాళ్ళు వచ్చి నీ లోపల ఉన్నారనా? ఇక్కడ లోకం నీలో ఉందంటే పాపం ఉందని అర్థం. అక్కడ లోకంలో జనులు ఉన్నారంటే క్రీస్తుని ఎరగని జనులు అని అర్థం ఇక్కడ ఉన్నటువంటి వచనం ప్రకారం. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ వచనాలన్నింటినీ ఎత్తి చూపించి ఏమిటి, లోకంలో పాపం, పాపంలో లోకం, మనుషుల మధ్యలో పాపం, మధ్యలో లేదు పాపం, లోపల ఉంది, ఇవన్నీ ఎందుకంటే గలిబిలు గలిబిలు చేసేస్తున్నారు. కాబట్టి నేను మరలా చెప్తున్నాను, లోకం, ఈ భూమి, ఈ చెట్లు, ఈ రాయి, రప్ప అనే దాన్ని ఉద్దేశించారన్నది ఎంత నిజమో, లోకం అంటే ప్రజలను ఉద్దేశించారన్నది కూడా అంతే నిజం. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటే యావత్ మానవ జాతి పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఆయన అందరి కోసం చనిపోయాను, పెద్దవాళ్ళ కోసం చనిపోయాను, చిన్నపిల్లల కోసం కూడా చనిపోయాను. అప్పుడే బుట్టి చనిపోయే వాడి కోసం కూడా ఆయన చనిపోయాడు కాబట్టి వాడు చచ్చి బతుకుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఎందరి కోసం చనిపోయాననే మాటకు మీరు ఏం జవాబు చెప్తారు? మరి అందరిలో పిల్లలు లేరా, పెద్దలు లేరా? అందరు ఉన్నారు, ఏ భేదం లేదు, అందరూ ఉన్నారు అందులో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి లోకంలో పాపం ఉందంటే మనుషుల్లో ఉందని అర్థమా, లేంటే లోకంలో గాలిలో తిరుగుతుందని అర్థమా? మనుషులలో పాపం ఉన్నది. ఈ పాపమున్న మనుషులు ఏం చేస్తారు? పాపమే చేస్తారు. స్వభావ సిద్ధంగానే దైవోగ్రతకు పాత్రులై పుట్టిన మనుషులం మనం. పేతురు భక్తుడు అంటాడు కదా, స్వభావ సిద్ధంగానే దైవోగ్రతకు పాత్రులైన వారం. కాబట్టి లోకమనగా మనమే, మనుషుల్లో ఏమున్నది? పాపం ఉన్నది. ఇప్పుడు ఆదాము చేసిన తప్పుకి పాపము లోకములోనికి వచ్చాను అంటే చెట్టులోనికి, రాయి రప్పలోనికి అనుకోవడానికి లేదు,
ఆదాము చేసిన పాపమునకు లోకములోనికి పాపం వచ్చిందంటే అర్థం ఏమిటి? మనుషులలోనికి పాపం వచ్చింది. ఇప్పుడు నేనంట వాళ్ళు చేయకుండా పాపం ఎట్లొచ్చింది? ఇప్పుడు వీళ్ళు లాజిక్ ఏంటంటే ఆదాము వలన పాపములోనికి వచ్చిందంటే అర్థం ఏంటంటే పాస్టర్ గారు, ఆదాము తప్పు చేశాడు కదా, పుట్టిన పిల్లోడు మళ్ళీ తప్పు చేశాడు కదా, ఇట్లా ఒకరినొకరు చూసుకుని చూసుకుని తప్పుల మీద తప్పులు చేస్తూ వచ్చారండి. ఓకే, ఆదాము నరహత్య చేసినానా కయ్యం చేసింది? ఏమండి, ఆదాము వ్యభిచారం చేసినానా మిగతా వాళ్ళు చేసింది? ఆదాము అవిధేయత అనే పాపం చేశాడు. ఆదాము చేసిన పాపము చెయ్యని వారి మీద కూడా మరణమేలనని రాయబడింది. ఇప్పుడు ఆదాము చేసిన పాపం ఇంకొకరు చేశాడు అంటానికి లేదు, చాయిస్ లేదు. ఆ వచనం అడ్డగిస్తుంది అక్కడ మనల్ని. ఓ పాప నియమం శరీరంలోనికి వచ్చేస్తుందని అర్థం. కాబట్టి ఆదాము వలన లోకములోనికి పాపము వచ్చిననగా ప్రతి మానవునిలోనికి పాపము అలాగే సంతరించబడి వస్తుంది. ఎందుకంటే అశుద్ధమైన ముద్ద వలన వచ్చే ముద్దలన్నిటిలోకి పాపం వచ్చేస్తుంది, అశుద్ధం వచ్చేస్తుంది. అందరిలోనికి పాపం వస్తుందనేది ఎంత నిజమో, అందరి ద్వారా పాపం జరుగుతుందన్నది అంతే నిజం. రెండు కరెక్టే. సత్యం ఒకటే అయి ఉంటుంది, రెండు రెండు సత్యాలు అంటాడేంటి? లేదు లేదు, నేను రెండు సత్యం అనట్లేదు. దేవుని ఉద్దేశంలో ఉన్న రెండు కోణాలు ఇవి. ఇది సత్యమే, మనిషిలో పాపం ఉంది, మనిషి చేస్తుంది కూడా పాపమే. ప్రైజ్ ద లార్డ్. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా ప్రభువ, ఈ భూప్రపంచ ప్రజలందరికీ ప్రభువ నీ సత్యము తెలియనట్లుగా పరిశుద్ధాత్ముడ మీరు దిగిరండి. నీ కార్యము జరుగునుగాక, నీ మహిమ కలిగిన హస్తము ప్రతి ఒక్కరి మీదకి వచ్చునుగాక. మారు మనసును అయా పశ్చాత్తాపమును వాక్య జ్ఞానానుభవమును మీరు అనుగ్రహించండి. ఇంకా అనేక సంగతులు గ్రహించురుగాక. సంఘములన్నింటినీ నీ చేతికప్పగిస్తూ యేసు నామములు అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.